लड़ी छीन रहे हैं। स्काउंडल, ओके इप्पुडु संतोषंगा उंदा? मीरिद्दरु संतोषंगा उंडंडि, नेनु वेल्तानु। मीरु अनुकुंटुन्नट्टु नेनु चावडानिके वेल्तुन्नानु, कानी ना चावुकु मीरिद्दरे कारणमनि रासिपेट्टि मरी चस्तानु। ए तन इष्टानिकि वागेसि वेल्तुंटे नुव्वेंटि अला कूर्चुन्नावु? रा वेल्दां, रा। Nonsense! I can't come like this. Nighty to yella hoche manto. No velu. Poven. Ikkada unda. Che. ఏం చేస్తున్నావు? నాకు షార్ట్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఛే, రా వెళ్దాం. ఎక్కడికి? ఆ, జైలుకి. ఏ? తను మన ఇద్దరి పేర్లు రాసి చచ్చిందనుకో, జైలుకి కాకుండా ఇంకెక్కడికి వెళ్తాం? హే, తన గురించి నాకు బాగా తెలుసు. తను చావడానికి ముందు 100 మందిని చంపి తీరుతుంది. డోంట్ గెట్ టెన్షన్, బీ కూల్. ఓ, ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావట్లేదా? ఓ, హౌ మచ్? 100 రూపాయలు అమ్మా. ఏ, చేతి పాకెట్లో నుంచి. సరే అమ్మా. లేటగా వెళ్ళాం అనుకో, తన నిజంగానే రాసి పెట్టి చచ్చిపోతుంది. లుక్, నువ్వు బండ ఆపకపోతే నేను రాసి చేస్తాను. ఏహ, మీరేనా నా పేరు మీద ప్రాపర్టీస్ రాస్తున్నారా? ప్రతి ఒక్కరు బెదిరిస్తారండి. ఇల్లరా. నీకు వేళపాలంటూ లేదా? సరే వెళ్తాను. ఏయ్, అసలు టైం లేదు, త్వరగా రా. మేడం, 2 రూపాయలు ఇచ్చి లోపలికి వెళ్ళండి. ఏంటి, 2 రూపాయలా? అవును మేడం. ఇదొకట. ఏయ్, ఫోన్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎదిగో ఈ సెల్ ఫోన్ పెట్టుకో. ఏంటి, ఈ ఫోన్ విలువ 2 రూపాయలేనా? ఇదిగో, తన ఫోన్ ఇస్తే తీసేసుకుంటావా? భలే వాడివయ్యా నువ్వు. హలో. చెప్పమ్మా. రేమో, అట్టంగా దొరికిపోయానరా, అనుకు మొత్తం తెలిసిపోయింది. ఏంటి? తను సూసైడ్ చేసుకుంటానని బెదిరించి వెళ్ళిపోయిందిరా. రే, నాకు చాలా భయంగా ఉందిరా, తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వెళ్తే పాండిచ్చేరి వెళ్ళి ఉంటుంది. పాండిచ్చేరియా? రే మామా, తను పాండిచ్చేరికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళ అంకుల్ అక్కడే ఉంటున్నారు. పాండిచ్చేరిలో ఎక్కడ? అదేరా, జెట్లర్ హాస్పిటల్ ఉంది కదా, దానికి పక్కనే. సరేరా, నేను వెంటనే పాండిచ్చేరి బయలుదేరుతాను, నువ్వు వాళ్ళ అంకుల్కి ఫోన్ చేసి చెప్తావా? ఓకే మామా, అర్థమైందా? ఓకే ఓకే. రే, అందుకే చెప్పా నీకు జాగ్రత్తగా ఉండరా అని. చెప్తే వినవుగా? చెప్పింజేరా, పెడే ఫోను. సర్లే.
ఒక విషయం అడగనా? నీ లైఫ్లో నేను మాత్రమే ఉన్నానా? లేక చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఐ థింక్ యు ఆర్ ఎ ప్లే బాయ్ ఫిష్. నేను విషయం అడగనా? నేను నీ ఫ్రెండ్ లవ్ చేస్తున్నానని తెలుసు కదా, మరి నువ్వెందుకు నా వెంట పడ్డావు? తన సెలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి డ్రెస్ అయినా సరే ఫ్రెండ్ అయినా సరే క్వాలిటీ చూస్తుంది. నీ విషయంలో కూడా అంతే. ఒకవేళ తను ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకుని ఉంటే? మామ్ ఇస్ కాలింగ్. హాయ్ మామ్, చెప్పండి. ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? యుఎస్ అబ్బాయి ఫోటో పంపించాడు, అది చూసి అవునో కాదో చెప్పు. యుఎస్ అబ్బాయా? అదేనే, మీ నాన్న చెప్పిన పెళ్లి కొడుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాలరీ ఎంత చెప్పారమ్మా? నెలకి 5 లక్షలే. వాట్? మంత్లీ 5 లాక్సా? అమ్మా వద్ద, నేను ఎలా చెప్పగలను? ఏదో ఒకటి త్వరగా నిర్ణయించుకుని చెప్పు. ముందు తన ఫోటోని నాకు మెయిల్ చేయండి, ఆ తర్వాత చూసి డిసైడ్ చేస్తాను. అలాగేనే. Hey, see this guy here. Yeah. So sweet, na? Negotiation delsa? Yento chepu? Ee laptop lu, computer lu, ivanni America vallu handle chesin tarvata mem handle chestam. Kani ammayalni matram mem handle chesin tarvate vallu handle chestaru. Pichi malak. Ayyo, vallato meeku comparison e vaddu. Vallu ivanni handle chesi monthly 5 lakhs sampadistaru. Kani meeru అమ్మాయిల్ని హ్యాండిల్ చేసి ఇలాగే ఉండిపోతారు. హలో నానా, ఎప్పుడు చూసినా నన్ను పెళ్లి చేసుకోమని టార్చర్ పెడుతుంటారు కదా. నేను పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయ్యాను. నేను నిన్ను టార్చర్ చేశానా? అదే నాన్నా, ఎవరో మినిస్టర్ కూతురు, మీరు ఓకే అన్నారు, నేను వద్దన్నాను కదా, ఆ అమ్మాయిని ఓకే చేశాను నాన్న. ఏంట్రా వాగుతున్నావు? ఏ మినిస్టర్ గారు అమ్మాయి, నీకే మినిస్టర్ ఇస్తాడరా? ఓకే నాన్న, రేపే ఫైనల్ చేసేయండి. ఓకే బాయ్. So, that's all? I don't know. ఏంటే ఒకటి కొట్టమంటే ఇలా కొట్టేశావు? నువ్వే కదా కొట్టి చెప్పమన్నావు. నేను కొట్టమంది ఇలా కాదు. మరి ఇంకెలా? ఛే, డీజిల్ తక్కువగా ఉంది. నీ దగ్గర క్యాష్ ఉందా? నేను నీతో ఏం చెప్పాను? నీతో బయటకు వచ్చేటప్పుడు నేను పర్స్ తీసుకురాను అని చెప్పాను కదా. గొప్ప విషయమే.
ఇదిగా నవ్వుతున్నావు? ఏ లేదురా, ఈ బుక్ చాలా కామెడీగా ఉంది. బోలెడంత డబ్బుతో ఎవరో ఒక ఆవిడ ఒంటి మీద 100 తులాల బంగారం వేసుకొని హీరో వెళ్లే చోటుకల్లా వస్తుందట. Nobody will believe this. అది కూడా పర్వాలేదు, హీరో ఒక పబ్లిక్ టాయిలెట్ కి వెళ్తాడట, అక్కడ గోడ మీద ఏదో రాసుంటుందట, దానికి ఇతను బదులు రాస్తాడట. తర్వాత వెళ్ళి చూస్తే దానికి కూడా బదులు రాసుంటుందట. చాలా కామెడీగా ఉంది కదూ. హలో సార్, అక్కడ మీ పర్స్ పడిపోయింది. హలో, రాంగ్ నంబర్. ఏంటండి, 6 నెలల నుంచి ఫోన్లోనే మాట్లాడుతుంటారా? ఎదురుగా వస్తే ఏం చేస్తారా? ఏం లేదండి, మీ వాయిస్ వినడానికి చాలా స్వీట్గా ఉంది. ఒకసారి మిమ్మల్ని డైరెక్ట్గా కలుద్దామని. అయితే ఇప్పుడు కలుద్దామా? ఇప్పుడా? సారీ అండి, నేను ఈసీఆర్ రోడ్లో ఉన్నాను. నేను కూడా అక్కడే ఉన్నాను, ఎంకే రెస్టారెంట్కి వస్తున్నాను. అలాగా, సరే సరే, నేను అక్కడికి వచ్చేస్తాను. ఏ, ఓ 10 మినిట్స్ వెయిట్ చేయి, నేను వెళ్ళి మెకానిక్ని తీసుకొస్తాను. ఓకే? అయ్యో స్టూపిడ్. అన్న, ఎంకే రెస్టారెంట్ త్వరగా. అలాగే సార్. హలో, బయలుదేరాను, దగ్గరలోనే ఉంది. అయ్యో లేదండి, ఇంకో 5 మినిట్స్ అక్కడ ఉంటాను. ఓకే అన్న, కాస్త త్వరగా వెళ్దాం. అన్న ఆపండి, ఆపండి. అలాగే సార్, ఇక్కడే.
హలో నేను బ్రౌన్ జాకెట్ బ్లూ జీన్స్ స్పెట్స్ పెట్టుకొని ఉంటాను, చూడడానికి కొంచెం స్మార్ట్గా ఉంటాను. ఓకేనా? హలో, ఇది ఏమైనా బాగుందా చెప్పండి. నేను ఎలా ఉంటానా అని అడిగారు, మీరు ఎలా ఉంటారో అసలు చెప్పనేలేదు. ఓకేనండి. బాత్రూంలోనే కాపురం చేసేటట్టున్నాడు మోహన్ చూడు. Better.
5-6 చాప్టర్స్ కథ ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. స్టోరీస్ చాలా భయంకరంగా ఉన్నాయి. ఇవ్వు బుక్ వదలు మా నాన్న. ఉంది బుక్ వదలు. ఐ సెడ్ గివ్ మై బుక్ వదలు. పారికు ఏం చేస్తున్నావు? ఇడియట్ స్టాప్ ద కార్ ఐ సే. ఇప్పుడు నాకు బుక్ కావాలి. ఐ సెడ్ స్టాప్ ద కార్. ఇప్పుడు నువ్వు ఈ బండి ఆపకపోతే నేను కార్ నుంచి దూకేస్తాను. How dare you throw my book? I want that book now. Stop the car. I said stop the car. Vetaki vetaki avaru enta vegina. Tirigi tirigi avaru enta tarachina. సారీ బుక్ దొరకలేదు. ఎవరు బండాపుకుంటున్నారు? ఈలేనండి, రండి. హలో. హలో. ఒక నిమిషం అమ్మ. అమ్మ లైన్లో ఉంది, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. హాయ్ మామ్, చెప్పండి. తను ఇక్కడికే వస్తుందని మీకెవరు చెప్పారు? సార్, తను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే వస్తుందని తన క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు సార్. ఓహో. సార్, ఎవరు సార్ ఆవిడ? ఆవిడ తను మా పక్కింట్లో ఉంటుంది. 1 సంవత్సరం ముందు ఆవిడ బిడ్డ అక్కడి నుంచి పడి చనిపోయింది. అప్పటి నుంచి ఆవిడ అక్కడే నిలబడి ఉంది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. ఆవిడ సంగతి వదిలేయండి, మీరు రండి.
రండి సార్, రండి కూర్చోండి, కాస్త రిలాక్స్ అవ్వండి. ఇది మీ ఇల్లు అనుకోండి, తను వచ్చేంత వరకు మీరు ఇక్కడే వెయిట్ చేసి తన్ని కలిసి వెళ్ళండి, ఓకేనా? నేను కాస్త బయటకు వెళ్ళొస్తాను. ఇంకో విషయం, ఆ రూమ్ని మాత్రం దయచేసి తెరవకండి. సార్ ఒక నిమిషం చెప్పండి. ఎందుకు సార్ ఆ రూమ్ తెరవకూడదు? అసలు ఏముంది సార్ ఆ రూమ్లో? ఏమీ లేదు, రండి చూద్దాం. చాలా రోజులుగా ఇంటికి తాళం వేసే ఉంది. అద్దెకిద్దామని ఈ మధ్య ఒక బ్యాచిలర్కి ఇచ్చాను, వాడేమో ఇంటిని ఇలా తయారు చేసి పెట్టాడు. ఏం సార్ అలా చూస్తున్నారు? మీకు అక్కడ ఏమైనా కనిపిస్తుందా? సార్ ఏం సార్ మీరు కూడా ఊరుకోండి. సార్ 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 అయ్యయ్యో, ఇంతలో నేను ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడున్నారు? ఈరోజు మిమ్మల్ని చూడకుండా వదిలిపెట్టను. నా ఇంట్లో మీకేంటి పని? ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? Thank you.
ఏం చేస్తున్నావురా? ఏంటి ఇదంతా? ఏంటి రా, మాట్లాడుకున్నారా? చెయ్యదులు రా, త్వరగా రా. అను చూసావా లేదా? అను వద్దు, ఎవరు వద్దు రా. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? రా, చెప్తున్నాను కదా రా. చెయ్యదులు, కూర్చో. హే, ఎనీథింగ్ రాంగ్? ఏమైంది నీకు? అయ్యో, ఆకలేస్తుంది. ఏదైనా హోటల్ దగ్గర బండి ఆపురా. ఏంట్రా, ఎవరిని చూసినా భయపడుతున్నావు? మీకేం కావాలి? తినడానికి ఏముంది? అయితే నువ్వు ఇంకా తినలేదేటి? తినడానికి ఏముందని అడిగాను. దోశ ఉంది, రెండు దోశలు తీసుకురా వెళ్ళు. వీడు చూడడానికి తేడాగా ఉన్నాడేంటి? ఏమైందిరా నీకు? ఏం లేదు, వదిలే. కూర్చో. రెండయ్యా, రండి, వెళ్ళండి, లోపలికెళ్ళి కూర్చోండి. త్వరగా తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ ఏం జరిగినా మీరు మాత్రం పట్టించుకోకండి. ముఖ్యంగా అటువైపు అస్సలు చూడకండి. చెప్పిన మాట వినకుండా చూశారో? ఏయ్, అటువైపు చూడొద్దని చెప్పానుగా, మళ్ళీ ఎందుకు చూస్తున్నావు? తినేసి వెళ్ళిపోండి త్వరగా. ఎందుకు అలా అన్నాడు? నేను వెళ్ళి చూసొస్తాను. అయ్యో, వాడు చూడకూడదని చెప్పాడు కదా, తల కిందకు దించు. నువ్వు చేస్తుందంతా చూస్తుంటే కొత్తగా ఉంది. ఏదో దెయ్యాన్ని చూసినట్టు భయపడుతున్నావు? ఏమైంది నీకు? నువ్వు కాసేపు మాట్లాడుకున్నావు ఉంటావా? ఎవరు
ఎక్కురా పిల్ల, ఇంత చీకట్లో ఒక్కతే వెళ్తుంది. నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆగమ్మా. ఎవరమ్మా నువ్వు? ఒక్కదానివే వెళ్తున్నావు? మీ అమ్మ నాన్న ఎక్కడా? అవసరమైన పనులన్నీ చేస్తుంటుంది. అయ్యో ఏడోకమ్మా, మీ ఇల్లు ఎక్కడుందో చెప్పు. ఇక్కడ నుంచి కొంచెం దూరమే. ఓకే ఓకే, నేను నేను తీసుకెళ్తాను. ఏంటిది అవసరం ఇప్పుడు? ఇలా ఒంటరిగా రోడ్డు మీద ఓ చిన్న పిల్లని వదిలేసి వెళ్ళటం నా వల్ల కాదు. ముందు బండితి, వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్దాం. కానివే కాని, నీ ఇష్టం వచ్చినట్టు కాని. అంకుల్, ఇంకాస్త ముందుకెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది. ప్లీజ్ అంకుల్, మనం నడిచి వెళ్దాం. రండి. ఇదిగో ఇదే మా ఇల్లు, లోపలికి వెళ్దాం. రండి. రండి రండి, నమస్కారం. రండి రామ్మా చిన్నా. వీళ్ళిద్దరు ఎవరమ్మా? నాన్న, వీళ్ళే నన్ను కాపాడి తీసుకొచ్చారు. అలాగా? బంగారు తల్లి. రండి రండి రండి, కూర్చోండి రండి. ఏంటి సార్ మీరు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా పాపను నడరోడ్లో వదిలేశారు? ఏమిటి సార్ అలా అంటారు? నాకున్నది ఒకే ఒక పాప. మా పాప కనిపించకపోయేసరికి ప్రాణాలు విలువెళ్ళాయన్నాయి. చాలా థ్యాంక్స్ అండి. నా కూతుర్ని నా దగ్గరికి తీసుకొచ్చి చేర్చారు. చాలా కృతజ్ఞతలు అమ్మా, మీ ఉపకారాన్ని ఎన్నటికీ మర్చిపోలేము. సరే అయితే, మీకు బోల్డ్ అని పనులు ఉంటాయి, బయలుదేరతారా? బయలుదేరండి బయలుదేరండి. పాప అంకుల్కి టాటా చెప్పు. సార్, ఒక చిన్న ప్రాబ్లం. కార్ స్టార్ట్ అవ్వట్లేదు, మిడ్ నైట్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రాత్రికి మేము ఇక్కడ స్టే చేయొచ్చా? ప్లీజ్ సార్. మాకేం అభ్యంతరం లేదు, పాప ఓకే అంటే మాకు ఓకే. ఏమంటావు నాన్న? నాకు ఈ అంకుల్ చాలా నచ్చాడు. ఈ అంకుల్ ఇక్కడే ఉండనివ్వండి డాడీ. అయితే మరింకేమి, మీరు ఇక్కడే ఉండొచ్చు. Psst.
ఎవరండి మీరు? బాత్రూమ్ క్లీన్ చేయాలి. ఏంటి? బాత్రూమ్ క్లీన్ చేయాలి. రే, ఏంట్రా ఒంటి గంటకు వచ్చి బాత్రూమ్ క్లీనింగ్ అంటున్నావు? బాత్రూమ్ క్లీన్ చేయాలి. బాత్రూమ్ క్లీన్ చేయాలి. వెళ్ళరా ఇక్కడి నుంచి. చావు గిరాకి. బాత్రూమ్ క్లీన్ చేయాలి. ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేనండి. ఏయ్, నెమ్మదిగా మాట్లాడు, పాపకు వినిపిస్తుంది. పాప అది, దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. సార్, ఏంటి సార్ ఇది? ఎవడు సార్ ఆడు? రాత్రిపూట 1 గంటకు వచ్చి బాత్రూమ్ క్లీన్ చేయాలని తలుపు కొడుతున్నాడు. ప్రశాంతంగా పడుకొని ఇవ్వట్లేదు సార్ ఆడు. అయితే వాడిని నువ్వు చూసావా? చూడడం కాదు సార్, 3 సార్లు తలుపు కొట్టి టార్చర్ పెడుతున్నాడు వాడు. ఛా, అసలు ఎవడు సార్ ఆడు? వాడు ఎవరో కాదు సార్, మా ఇంట్లో పనిచేసిన వాడే. వాడు చాలా సిన్సియర్. ఓ, 1 సంవత్సరం ముందు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పుడప్పుడు వాడు ఇక్కడికి వస్తున్నాడు అంటున్నారు, కానీ ఇంతవరకు వాడిని మేమెవరూ చూడలేదు. సరే సరే, ఇక మీరు వెళ్ళి పడుకోండి. ఏమైంది? ఎందుకు ఏడుస్తోంది?
నాన్న గొడవ పడి అలిగి వెళ్ళిపోయారు. చెప్తున్నాను కదా ఏడోక. ముందన్న వదిలే, మనకు టైం అవుతుందిరా. వాట్ షట్ అప్, వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్. పాపం వంటరిగా కూర్చుని ఏడుస్తోంది. వీళ్ళమ్మ నాన్న వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేసి తర్వాత వెళ్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇఫ్ యు వాంట్ యు గో, ఐ వాంట్ కమ్. పోవే. ఏడోకమ్మ ఏడోకు. నీకేం సౌండ్ వినిపించట్లేదా? నాకైతే ఏం వినిపించలేదే. ఏంటి, ఎవరు లేరు? ఇటు చూడండి, మీ పాప మీరు ఉదయాన్నే వెళ్ళిపోయారని చెప్పింది, కానీ మీరిక్కడ. ఈయనకు అసలు కూతురే లేదు. నేను కూడా మీలాగే ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను. జయసింగ్ గారి థ్రిల్లర్ పుస్తకాన్ని కొని మీరు కూడా చదివారా? మిగతా స్టోరీ బుక్స్ చదివితే అందులో కథ మాత్రమే ఉంటుంది, కానీ ఈ బుక్ చదివితే మనం ఆ కథలోకి వెళ్ళిపోతాం. అది చదివిన తర్వాతే తెలుస్తుంది ఇందులో పదో కథ లేనందువల్ల
నా భర్తని ఆ పాప ఏం చేసిందో తెలియడం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ పాప వచ్చే శబ్దం వినిపిస్తోంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ట్రైలర్ కదా బుక్ ఉందా? ఆ బుక్స్ అన్ని అమ్ముడైపోయాయి. నన్ను చంపించడానికి మనుషులను ఏర్పాటు చేసావా అని చూస్తున్నా. నేను నీతో కాస్త మాట్లాడాలి. హే, ఏమిటి? కామెడీగా ఉందా? నాకు ద్రోహం చేసింది కాకుండా ఇప్పుడు పిచ్చిదల్లాగా రోడ్లని తిరగాలని చూస్తున్నావా? ఏ నమ్మవే, ఈ బుక్ లో ఉన్న 10 స్టోరీలు శరత్ కి జరిగాయి. ఏ ఎక్కడే వాడు? నిన్ను పంపించి ఎక్కడ దాక్కున్నాడు? ఏ, ఈ బుక్ లో పదో కథ లేదే. ఈ బుక్ లో ఉన్న మిగతా స్టోరీస్ వల్లే మన శరత్ ని కనిపెట్టడం కుదురుతుంది. ఏ శరత్, ఏమైనా గుడ్డ దాచిపెట్టి ఆడటానికి కొత్త కథ ఏమైనా ఉంటే చెప్పు. నా చెవిలో పువ్వు పెట్టకు. చాలు చాలు, నువ్వే వెళ్ళి వెతుక్కో, నువ్వే పెళ్లి చేసుకో. ఆగు, నువ్వు శరత్ ని లవ్ చేస్తున్నావా? నీకంటే ఎక్కువగా. అయితే సరే, నువ్వు నాతో రా. శరత్ దొరికితే నువ్వే పెళ్లి చేసుకో. నేను మీ ఇద్దరిని అసలు డిస్టర్బ్ చేయనే చేయను.
ఇప్పుడు నేనేం చేయాలి? ఏయ్, నా దగ్గర ఏమైనా డ్రామా ఆడారు అంటే మీ ఇద్దరిని ప్రాణాలతోనే తగలబెడతా. నోర్మి, ఏందమ్మా ఇది జెంట్స్ టాయిలెట్? ఫోన్ చూసి లోపలికి రావచ్చు కదా. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెతుకుతాను. ఏ, నాకు భయం వేస్తుంది. నువ్వు కూడా నాతో రవ్వా ప్లీజ్. బెడ్రూమ్కి మాత్రం ఒంటరిగానే వెళ్తావుగా, ఇప్పుడు కూడా వెళ్ళు.
చూశాను. ఇక్కడ ఎవరూ లేరు కదే. సరే పద, మనం అటు వెళ్ళి చూద్దాంరా. ఓకే. ఆవిడ ఇందాక ఇక్కడే ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. మీరు ఈ షాప్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? నిన్న చిన్నప్పటి నుంచి కొట్టు నడుపుతున్నాను. ఎందుకు అడుగుతున్నారు? అది కాదయ్యా, పసుపు చీర కట్టుకుని నగలు పెట్టుకున్న ఆవిడ ఈ రోడ్లో చూసారా? అవును, కొద్ది రోజుల ముందు మీరు చెప్తున్నట్టు అలాంటి ఆవిడే ఈ రోడ్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. యాక్సిడెంట్ ఎలా అయింది? ఎవరో డ్రైవింగ్ రాని ఒక అమ్మాయి వచ్చి గుద్దేసింది. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో నీకు తెలుసా? ఆ అమ్మాయిని కూడా ఏదో రైస్ మిల్ లో రేప్ చేశారని నేను పేపర్లో చదివాను. ఆ రైస్ మిల్ ఎక్కడుందో కొంచెం చెప్తావా? ఏమ్మా, నాకు ఇంకా వేరే పని లేదనుకున్నావా? వెళ్ళమ్మా, వెళ్ళి ఇంకెవరినైనా అడుగు. వెళ్ళండి. అడ్రస్ చెప్తే ఏమవుతుంది? సరే రావే. పేటగాని చేతిలోకి చిలకలు, కోరి కోరి మూసినాయి తలుపులు, తలుపు తెరుచుకోదు అదే మర్మము, తెలుసుకుంటే బ్రతుకే ప్రమాదము. అంతే కదా, అంతే ఇంతే ఇక వంతే అంతే. హే, ఇంతకంటే ఒక్కడుగు కూడా నేను ముందుకు వేయలేను. ఈ స్టోరీని వదిలేవే. తర్వాత ఏముందో చూడు. రెస్టారెంట్ ఈరోజు హోటల్కి సెలవు ఏంటి? పద, లోపలికి వెళ్ళి చూసొద్దాం. అంతగా ఏముంది ఈ రెస్టారెంట్లో? అసలు ఏం జరుగుంటుంది? Ah!
టాయిలెట్లో. అర్థం కాలేదా? ఈ టాయిలెట్, రెస్టారెంట్ అన్ని నేను బుక్ లో చూశాను, కానీ ఈ రైస్ మిల్ గురించి మాత్రం ఆ బుక్ లో లేదు. అంటే ఈ టాయిలెట్ కి రైస్ మిల్ కి ఏదో సంబంధం ఉంది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. హలో విద్య, చెప్పవే. ఏ, నెట్లోనే ఉన్నావు కదా? అవును. నువ్వు ఇప్పుడు గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి అక్కడ నేను చెప్పిన అడ్రస్ లో రైస్ మిల్ ఎక్కడుందో చూసి చెప్ప. సరే. అడిగి చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామే? సరే, అటువైపు వెళ్ళి చూద్దాం పదా. రా రా, వెళ్దాం. ఏ, నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఎవరు రారు. రా. హలో, మగవాళ్ళ బాత్రూమ్ లో మీకేంటి పని? బయటకు వెళ్ళండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వెళ్ళమంటున్నానా? వెళ్ళిపోతాం. వెళతారా లేదా? నేనేదో చందమామ కథ అనుకున్నానే, చాలా భయంకరంగా ఉంది. అయితే నీకు శరత్ అక్కర్లేదా? కావాలి, కానీ వాడికంటే ముందు నేను చేస్తానేమో. ఏ, నువ్వు విద్యకి ఫోన్ చేయి. ఆ గోడౌన్ ఓనర్ పేరేంటో చెప్పమను. హలో, చెప్పవే. తను నీకు ఒక అడ్రస్ చెప్పింది కదా, ఆ ఓనర్ పేరేంటి? ఓనర్ పేరు సామివేల్ నాడర్. ఓకే. ఏదో సామివేల్ నాడర్ అట. సామివేల్ నాడరా? రండి సామివేల్ నాడర్, రండి లోపలికి వెళ్ళండి. సరేరా. ఏ, ఎవరిని చూడటానికి వెళ్తున్నావే? సామివేల్ నాడర్. ఏ, అతను చనిపోయి సంవత్సరం అవుతుందని చెప్పారు కదే. నోరు మూసుకురా. సర్లే. డోంట్ లుక్ దేర్, లుక్ డౌన్. ఎందుకే, అసలు ఇక్కడి కింద తీసుకొచ్చా? చెప్పింది చెయ్యవే, చెప్పింది చెయ్యి. నేనే స్వామి వేల్నాడర్ని. ఏం కావాలి? ఆ!
ఆ రూమ్లోకి వెళ్దాం పద. ఏంటి లాక్ చేస్తుంది? మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? రండి కూర్చోండి, రండి. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అంకుల్ నిజం చెప్పండి, ఇంతకు ముందు ఫ్లాట్ లో ఎవరుండేవాళ్ళు? స్వామి వేల్నాడారు, అతని కుటుంబం ఇంతకు ముందు ఇంట్లో ఉండేవారు. డబ్బుకి నగలకి ఆశపడి వాళ్ళింట్లో పని మనిషే వాళ్ళందరినీ కత్తితో నరికి దారుణంగా చంపేసింది. ఆ తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన ఎవరూ కూడా వారం కంటే ఎక్కువ రోజులు ఉండటం లేదు. కారణం ఏంటో నాకు తెలియలేదు. ఎక్కడే ఆవిడ కనిపించడం లేదు. ఇక్కడే కదా ఉండేది, ఎక్కడికి వెళ్ళుంటుంది తెలియడం లేదే. ఏ ఇదేనే ఆవిడిల్లు. ఏ ఏంటి వెతుకుతున్నా?
అమ్మా మహాతల్లి, ఇంకే నన్ను వదిలి నాకు ఫోన్ కూడా చేయకు. ఒక సిగరెట్ ఇవ్వయ్యా, అటువైపు వెళ్ళండి. ఇంకా కాసేపట్లో వచ్చేస్తారు, వెయిట్ చేయండి. కూర్చోండి కూర్చోండి. నాన్న స్కూల్కు వెళ్ళలేదా? స్కూల్ లేదు. అమ్మ ఎక్కడ? లోపల ఉంది. సరే, కాఫీ టీ ఏమైనా తాగారా? తాగాం భాయ్. కూర్చోండి. ఇది అమ్మకిచ్చి అమ్మని రమ్మను, వెళ్ళు. వాళ్ళని లోపలికి రమ్మాలి. సరేనండి, లోపలికి రండి. నువ్వు రావయ్యా. భాయ్ ఎలా ఉన్నావయ్యా? బాగున్నాను భాయ్. కూర్చోండి. చాలా థ్యాంక్స్ భాయ్, వస్తాను భాయ్. వస్తాను మేడం. ఈ బుక్లో ఉన్నది నువ్వు చెప్పేది ఏది నమ్మశక్యంగా లేదు. అయినప్పటికీ నిన్ను చూస్తూ ఉంటే ఇదంతా నమ్మకుండా ఉండలేకపోతున్నాను. సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. సార్, ఈ బుక్కి మాకు ఏ సంబంధం లేదు, కానీ జరిగేవన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది సార్. శరత్ ఎక్కడున్నాడో తెలిసే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. దీని గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. అది నీ వల్ల అవుతుందా? ఇప్పటి నుంచి 24 గంటల్లోపు పాతిపెట్టిన శవాన్ని వెతుక్కుంటూ వెళ్ళు.
పాతిపెట్టిన శవానికి చుట్టిన బట్టలో నుంచి ఒక చిన్న ముక్క తీసుకురా, చెప్తాను. ఇక్కడ ఏం కనిపిస్తుందో చూసి చెప్పు. ఏయ్ భయపడకు, ఏం చూసావో చెప్పు. ఈ కథ మీరనుకుంటున్నట్టు సింగిల్ కథ కాదు, విడివిడి కథలున్నాయి. ఎంతో మంది కథలు ఇందులో ఉన్నాయి. ఈ కథ స్వామి వేల్నాడార్ నుంచి మొదలవుతుంది. అతను తన పక్కింట్లో ఉండే ఒక ఆవిడ్ని అదే బంగారు బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆవిడ బిడ్డ నా బిడ్డ అని అప్పుడు తను స్వామి వేల్నాడార్ కుటుంబాన్ని చంపి పగ తీర్చుకుంది. తెల్లవారిన తర్వాత ఇంటి పని కోసం వచ్చిన పని మనిషి ఇంట్లో ఉన్న నగలు డబ్బు తీసుకొని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఏమైంది? నేనొచ్చి చాలాసేపు అయింది, మీరు వస్తున్నారా రావట్లేదా? సారీ అండి, రాంగ్ నంబర్. నేను ఊహించుకున్నంత అందంగా మీరు లేరు. అతని మాటలకు మనసు విరిగిపోయిన అమ్మాయి ఎదురుగా ఉన్న పని మనిషిని కార్తో గుద్ది చంపేసింది. ఆ భయంలో ఏం చేయాలో తెలియక
స్వామి వేల్నాడర్ రైస్ గోడౌన్కి వెళ్ళి దాక్కుంది. అప్పుడు గోడౌన్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన ఆ వ్యక్తి ఎంత వదిలేదు. తన నుంచి తప్పించుకోలేక ప్లీజ్ సేవ్ మీ అని తన రక్తంతో గోడ మీద రాసి చనిపోయింది. పోలీసులు వాడు కూడా పోలీసులకు భయపడి ఊరేసుకొని చనిపోయాడు. కానీ ఈ పుస్తకంలో ఉన్న కథల్లో పదో కథ మాత్రం లేదు. ఈ పుస్తకాన్ని చదివిన వారికి ఈ పదో కథ ఒక్కో విధంగా జరుగుతుంది. నాన్నా, ఇంతకు మించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మనకే సమస్యలు ఎదురవుతాయి. ఇంతటితో దీన్ని వదిలేయమ్మా, ఇక దీన్ని వెతుక్కుంటూ వెళ్లకు, అది నీకే ప్రమాదకరం. ఈ విషయం గురించి ఇక ఎప్పుడూ నా దగ్గరికి రావద్దు. ఏయ్ గాయత్రి, ఏయ్ గాయత్రి, ఎక్కడికి వెళ్ళావే నువ్వు? పారిపోదాం చూసావా? నన్ను వదిలేవి ప్లీజ్. శరత్, 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 Oh!
ఇంతవరకు నువ్వు డిక్కీలోనే ఉన్నావా? మీ ఇద్దరు అనవసరంగా గొడవ పడకండి. మీ ఇద్దరిని మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. మా నాన్న ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. మా ఇంటికి అసలు అందని రహస్యము ప్రేమ కొరకు పంజరం తొలేస్తాము రక్త తర్పణాలు నిత్య కృత్యము అశ్రుమేఘమిప్పుడు ఖాయము అంతే కదా అంతే ఇంతే లోపలికి రండి. నేను చెప్పిన ఇద్దరు అమ్మాయిలు వెళ్ళే నాన్న. కాస్త వెయిట్ చేయండి. సార్ మీతో ఫోటో తీయించుకోవచ్చా? తప్పకుండా. నాకు ఒక విషయం బాగా అర్థమైంది. నువ్వే కదా వాణ్ణి లవ్ చేసావు, నువ్వే వాణ్ణి పెళ్ళి. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? ఏ ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏ ఆగమని చెప్తున్నాను కదా.
నువ్వెందుకే వచ్చావు? నీ సెలక్షన్ బాగుంటుందని నేను ఓకే అన్నాను. నువ్వే వద్దనుకున్నప్పుడు నాకెందుకు? ఆగండమ్మా, ఆగండి. అతను నిన్నే పిలుస్తున్నాడు అనుకుంటా. పోవే, ఇంకా పోవే.